గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ టాపిక్ రుమాటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్ట్రో ఆర్థరైటిస్. కొంతమందిలో కీళ్ల నొప్పులు, కీళ్ల వాతం, కీళ్ల అరుగుదల ఏస్తో సంబంధం లేకుండా చూస్తూ ఉంటాం. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కీళ్ల నొప్పులతో. మరి అసలు ఈ జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి, ఎవరిలో వస్తాయి, వస్తే ఎలాంటి కేర్ తీసుకోవాలి, అసలు ఈ జాయింట్ పెయిన్స్ ఎన్ని రకాలు, ఇలాంటి డౌట్స్ మీలో ఉన్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసేయండి. బట్ కాల్ చేయడానికన్నా ముందు టీవీ వాల్యూమ్ ని తగ్గించి మాట్లాడండి. మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి వాళ్ళ టీఫే స్టూడియోలో మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి గారు, వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్, చాలా మందిలో ఈ కీళ్ల వాతం, కీళ్ల నొప్పులు, కీళ్ల అరుగుదల ఇలాంటి కారణాలన్నీ చిన్న ఏజ్ లోనే చూసేస్తున్నాం ఈ మధ్య కాలంలో. అసలు ఈ జాయింట్ పెయిన్స్ రావడానికి కారణాలు ఏంటి, ఎందుకు వస్తుందంటారు? సో ఈ శరీరంలో కీళ్ళ నొప్పులు, కీళ్ పెయిన్స్ అనేటివి, బాడీ పెయిన్స్ ఆర్ జాయింట్ పెయిన్స్, ఈ పెయిన్స్ లో కామన్ గా మజిల్ పెయిన్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. సో నార్మల్ గా ఏ కారణం లేకుండా రిపోర్ట్స్ లో అన్ని నార్మల్ వచ్చి కూడా పెయిన్స్ అనేటివి ఉన్నట్లయితే ఆర్థ్రాలజియా అంటారు. జాయింట్ పెయిన్స్ వితౌట్ రిపోర్ట్స్ లో అన్ని నార్మల్ వచ్చి జాయింట్ పెయిన్స్ ఉంటే ఆర్థ్రాలజియాస్ అంటారు. సో రిపోర్ట్స్ లో అన్ని నార్మల్ వచ్చి కీళ్ళకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఓన్లీ కండరాల నొప్పులు ఉంటే ఫైబ్రోమయాలజియాస్ అంటారు. ఇంకోటి కీళ్ళ అరుగుదల, కీళ్ళ వాతం అంటే ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్. సో ఇందులో ఏంటంటే వయసు పైబడుతున్న వాళ్ళలో వచ్చే కీళ్ళ అరుగుదలని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారనమాట. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేటివి నార్మల్గా ఏజ్ పైబడుతున్న వాళ్ళలో ఎముకలలో కొన్ని మార్పులు అనేటివి ఏర్పడతాయి. ఆ మార్పులు ఏంటంటే పెద్ద జాయింట్స్లో ఇది ఎక్కువ శాతం ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది మోకాలు కానీ, తొంటి కానీ, షోల్డర్స్ కానీ, ఇట్లా పెద్ద జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతుంది. రాను రాను చిన్న జాయింట్స్కి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ చూసుకున్నట్లయితే ఇది ఎక్కువ శాతం 40 to 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో జాయింట్స్ మధ్యలో ఉండాల్సిన జిగురు, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవడము, జాయింట్స్లో గట్టితనం అనేది తగ్గిపోవడము, జాయింట్స్ చుట్టూ ఉండే పొరలు అనేటివి పలచబడిపోవడం, రఫ్గా ఫామ్ అవ్వడం, ఇంకా ఎముక యొక్క గట్టితనం అనేది తగ్గడం, వీటినే అరుగుదల అని అంటారు అనమాట. దీన్నే ఆస్టియో ఆర్థరైటిస్ అని కూడా అంటారు. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒకసారి స్టార్ట్ అయింది అని అంటే ఆ నొప్పి అనేది మనం కూర్చొని లేసినప్పుడు, పడుకొని లేసినప్పుడు, మెట్లకి దిగినప్పుడు, కింద కూర్చోవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. లాంగ్ జర్నీస్ చేయలేము, కరెక్ట్గా ఒక పొజిషన్లో ఎక్కువ శాతం ఉండలేము. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి స్టార్ట్ అయిందంటే అది తగ్గుతూ పెరుగుతూ దాదాపుగా లైఫ్ టైం అది ఉంటుంది, మొండి వ్యాధి. సో ఈ కీళ్ళ వాతమైనా, కీళ్ళ అరుగుదలనైనా ఒకసారి వచ్చింది అని అంటే ఆ తగ్గుతూ పెరుగుతూ లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. సో దానికి మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఉండే ప్రస్తుతం ఉన్న ట్రీట్మెంట్స్లో ఏంటంటే కాన్స్టిట్యూషన్ థెరపీ ద్వారా సో కీళ్ళ అరుగుదల అనేది పెరగకుండా ఉన్నది జాయింట్ రిపేర్ అవుతూ మీ కంప్లీట్గా పెయిన్స్ అనేటివి కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి అనమాట. సో ఆల్రెడీ మా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ పేషెంట్స్లో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, రుమాటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఇంకా ఎన్నో రకాల ఆర్థరైటిస్లు అనేటివి ఉంటాయి. సో వీటన్నిటి కూడా దాని తగ్గ వ్యాధి లక్షణాలను బట్టి, మానసిక లక్షణాలను బట్టి, శారీరక లక్షణాలను బట్టి సూట్ అయ్యే మెడిసిన్స్ అనేటివి ఉంటాయి హోమియోపతి మందులలో. సో ఈ మందుల ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి, పథ్యాలు అనేటివి లేకుండా జాయింట్స్ అనేటివి గట్టితనం పెరుగుతుంది, కాల్షియం అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది, జాయింట్స్ లో జిగురు అనేది కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంది, జాయింట్స్ చుట్టూ ఉండే పొరలు అనేటివి స్మూత్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే నడిచినప్పుడు, నిలబడ్డప్పుడు ఈ సౌండ్స్ అనేటివి తగ్గడము, తర్వాత ఫ్లెక్సిబిలిటీ అనేది పెరగడము, స్టిఫ్నెస్ అనేది తగ్గడము, నొప్పి యొక్క తీవ్రత అనేది డే బై డే తగ్గడము, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే లైఫ్ టైం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. కొంత లాంగ్ టర్మ్గా ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తే ఫ్యూ డేస్ టు మంత్స్ లోపు మనకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది, జాయింట్ పెయిన్స్ అనేటివి కంట్రోల్లోకి వస్తాయి. డాక్టర్, ఇంతకుముందు మీరు చెప్తున్నారు ఎన్నో రకాల ఆర్థరైటిస్ ఉన్నాయి అంటున్నారు, ఏవి ఏవి ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్. నార్మల్గా ఈ కీళ్ళ నొప్పులలో, జాయింట్ పెయిన్స్లో 100కి పైగా కూడా జాయింట్ పెయిన్స్కి సంబంధించిన రకాలు ఉన్నాయి. కానీ కామన్గా మాత్రం ఈ ఆస్టియో ఆర్థరైటిస్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అనేటివి కామన్గా చూస్తున్నాం. సో ఈ రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మాత్రం కీళ్ళ వాతం అని చెప్పుకోవచ్చు. ఇంకా అదర్ టైప్స్ చూసుకుంటే చిన్నపిల్లలలో కూడా కీళ్ళ వాతాలు అనేటివి వస్తాయి, దాన్ని జ్యువెనైల్ ఆర్థరైటిస్ అంటారు. అలాగే పాలీ ఆర్థరైటిస్ అని, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని, తర్వాత ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని, తర్వాత గౌటీ ఆర్థరైటిస్, సొరియాటిక్ ఆర్థరైటిస్, ఇట్లా ఎన్నో రకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి. ఇందులో కూడా తరచుగా మనం చూసేది మాత్రం సొరియాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, పాలీ ఆర్థరైటిస్ మాత్రం ఎక్కువ శాతం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇందులో ఇంకోటి ఆస్టియో ఆర్థరైటిస్ ఇంతసేపు నేను చెప్పాను, కీళ్ళ అరుగుదల, ఇది ఎక్కువ శాతం పెద్ద జాయింట్స్కి వస్తుంది, ఏజ్ పైబడుతున్న వాళ్ళకి వస్తుంది. దీంట్లో మోకాళ్ళు కానీ లేదంటే పెద్ద జాయింట్స్ కానీ అరిగిపోతూ ఉంటాయి, జిగురు తగ్గుతుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గుతుంది, కార్టిలేజ్ అనేది పలచబడుతుంది. దీంట్లో హోమియోపతి మందులు వాడడం వల్ల
కార్టిలేజ్ అనేది ఇంకా అరగకుండా ఇంకా పలచబడకుండా స్మూత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఫ్లూయిడ్ అనేది పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ ల్యూబ్రికేషన్ అనేది పెరుగుతుంది, శాశ్వతంగా ఇది కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ చూసుకున్నట్లయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కొంచెం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా మందులు అవసరం ఉంటుంది అనమాట. ఎందుకంటే కొద్దిగా ఇది కొద్దిగా డేంజరస్గా అనిపిస్తుంటుంది. ఈ కీళ్ల వాతంలో ఏంటంటే రక్తంలో కొన్ని చెడు పదార్థాలు అనేటివి ఎక్కువైపోవడము, ఇమ్యూన్ రియాక్షన్స్ అనేటివి ఎక్కువైపోవడం వల్ల రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి, మన ఫ్యామిలీ టెండెన్సీలో మన పేరెంట్స్ కానీ ఫోర్ ఫాదర్స్ కానీ ఇలాంటి కీళ్ల వాతాలు ఉన్నట్లయితే, ఇంకా రక్తంలో కొన్ని రుమటాయిడ్ ఫ్యాక్టర్ అని, సీరియాక్టివ్ ప్రోటీన్ అని, యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ అని, ఇట్లా కొన్ని వాటి శాతం అనేది ఎక్కువైపోయినప్పుడు ఇవి జాయింట్స్ చుట్టూ ఉండే పొరలలో వాపు గురి చేయడము, తర్వాత కండరాలు శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కండరంలో ఎక్కడ పడితే అక్కడ వాపులు అనేటివి రావడం వల్ల కీళ్ళు అనేటివి చిన్న కీళ్ళలో ఇది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్. దానివల్ల వాపులు వంకర్లు పోవడము, మన శరీరంలోని ముఖ్యమైన ఆర్గన్స్ అంటే ఈ హార్ట్ కానీ, లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, లేదంటే ఐస్ కానీ, వీటి చుట్టూ ఉండే పై పొరలలో వాపు గురి కావడం వల్ల ఇది ప్రాణానికి కొన్నిసార్లు హానికరంగా కూడా మారుతూ ఉంటుంది. సో కాబట్టి వీటన్నిటికీ కూడా మనకి ఇతర మెడిసిన్స్లో ఏంటంటే లైఫ్ టైం వాడుతూ ఉండాలి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, వ్యాధి మాత్రం కంప్లీట్గా క్యూర్ కాదు. కానీ హోమియో మెడిసిన్స్ వలన లాభం ఏంటంటే మీరు వాడే ఇతర మెడిసిన్స్ని మెల్లమెల్లగా ప్యారలల్గా వాడుతూ కూడా రాను మెడిసిన్స్ యొక్క డోసెస్ తగ్గించుకుంటూ లైఫ్ టైం వాడాల్సిన అవసరం లేకుండా జాయింట్ డిఫార్మిటీ రాకుండా చూసుకోవచ్చు, జాయింట్ పెయిన్స్ యొక్క తీవ్రత అనేది తగ్గించుకోవచ్చు. ఓకేనండి, కాలర్ తో మాట్లాడదాం. నిజామాబాద్ నుంచి భరత్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో, డాక్టర్ సుధారాణి గారు ఉన్నారు, మాట్లాడండి మీ ప్రాబ్లం గురించి. మేడం నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి. మేడం మేము బైక్ పై నుంచి స్కిడ్ అయిపోయాము. ఓకే సార్. అయితే లెఫ్ట్ నీ దగ్గర ఈ లెగమెంట్ అనేది కొద్దిగా కట్ అయిందని చెప్పేసి డాక్టర్ ఎంఆర్ఐ స్కాన్ ఇస్తే డాక్టర్ చెప్పిండు. ఓకే సార్. మరి దీనికి పరిష్కారం ఏంటి మేడం? అయితే ఆపరేషన్ చేయాలా అని చెప్పేసి అన్నారు. ఎప్పుడు జరిగింది సార్ ఇది? ఒక 2 మంత్స్ బ్యాక్. సరే సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు నడక బాగానే ఉందా, ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే ఇంతకుముందు నొప్పి బాగుండే, మందులు వాడినా పర్లేదు, నడుస్తున్నా కానీ చెప్తాను. దీనికి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది హోమియో కేర్ లో. మీరు రండి, ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకుని రండి. సో దీనికి ఏంటంటే సార్, సర్జరీ లేకుండా మేనేజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. లిగమెంటల్ టియర్స్ అనేటివి మామూలుగా యాక్సిడెంట్స్ అయినప్పుడు, కింద పడ్డప్పుడు, స్కిడ్ అయినప్పుడు, సో కాలు బెనికినప్పుడు, లేదంటే ఇట్లా స్పోర్ట్స్ ఇంజురీస్ లో కానీ, సో ఇట్లా యాక్సిడెంట్స్ లో కానీ ఎక్కువ శాతం కింద పడ్డప్పుడు, బైక్ యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ లో ఏంటంటే స్పోర్ట్స్ ఇంజురీస్ లో ఆ మోకాళ్ళ చుట్టూ మనకేందంటే సపోర్టివ్ గా ఎన్నో లిగమెంట్స్ ఉంటాయి, అంటే బోన్ కి మజిల్ కి మధ్యలో లిగమెంట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఈ లిగమెంట్స్ అనేటివి ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉండాలి. కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఇవి నలిగిపోవడము, పార్షియల్ గా తెగిపోవడము, లేదంటే కంప్లీట్ గా తెగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లిగమెంట్స్ లో ఆంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్ అనేటివి ఉంటాయి. అంటే మనకి ఎలా ఉంటుందంటే నీ జాయింట్స్ కి ముందు భాగంలో, వెనక భాగంలో, సైడ్స్ నుంచి సపోర్టివ్ గా ఈ లిగమెంట్స్ అనేటివి ఉంటాయి. ఇట్లా స్పోర్ట్స్ ఇంజురీస్, యాక్సిడెంట్స్, కింద పడడం, దెబ్బలు, వీటి వల్ల ఏంటంటే అవి సగం కానీ లేదంటే పూర్తిగా కానీ నలిగిపోవడం, కదలడము, లేదంటే టియర్ చిరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట, తెగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో పార్షియల్ టియర్స్ అన్నిటికీ వితౌట్ సర్జరీ హోమియో మెడిసిన్స్ అండ్ లైట్ ఫిజియోథెరపీకి ఎక్సర్సైజెస్ వలన సర్జరీ లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే మీరు నీ క్యాప్ యూస్ చేయండి, సడన్ మూమెంట్స్ అవాయిడ్ చేయండి, లాంగ్ జర్నీస్, లాంగ్ స్టాండింగ్, జంపింగ్, రన్నింగ్ ఇవి కొద్దిగా అవాయిడ్ చేసుకుంటూ లైట్ నీ జాయింట్ ఎక్సర్సైజ్ అనేటివి చేయండి, ఫిజియోథెరపీ సపోర్ట్ తీసుకుంటూ హోమియో మెడిసిన్స్ వాడడం వల్ల మీకు పెయిన్ అనేది తగ్గుతుంది, ఇతర మజిల్స్ యొక్క టోన్ అనేది పెరుగుతుంది. ఇతర అంటే అదొకటే లిగమెంట్ కాకుండా పూర్తిగా వేరే లిగమెంట్స్ కూడా ఉంటాయి, వాటిని మనం స్ట్రాంగ్ గా చేసుకొని లైట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ స్ట్రెయిన్ అనేది తగ్గించుకోగలిగితే హోమియో మెడిసిన్స్ వాడితే మీకు పెయిన్ తీవ్రత తగ్గుతుంది, మూమెంట్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో ఆ జాయింట్స్ అనేటివి ఫ్యూచర్ లో తొందరగా అరగకుండా చేసుకోవచ్చు. సో అలాగే మీరు సర్జరీ కూడా అవాయిడ్ చేసుకుని మెడిసిన్స్ ద్వారా మేనేజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయండి. ఓకేనండి. ఇంతకుముందు ఆర్థరైటిస్ అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వీటి గురించి లక్షణాలు చెప్పారు, ఎవరికి వస్తుంది చెప్పారు, ఎందుకు వస్తుంది చెప్పారు. అలాగే మరి సోరియాటిక్ ఆర్థరైటిస్ అసలు ఇది ఎందుకు వస్తుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఏజ్ పైబడుతున్న వాళ్ళలో వచ్చే కీళ్ళలో అరుగుదలని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. కీళ్ళ వాతాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇవి మొండి వ్యాధులు. వీటితో పాటు సోరియాటిక్, గౌటీ, ఇట్లా వేరే ఆర్థరైటిస్ కూడా ఉంటాయి. అందులో సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే సోరియాసిస్ అనేది చర్మ సమస్య, అంటే
పొట్టు రాలడము దురదం అంట, ఒక ప్యాచెస్ లాగా డ్రై స్కేలీ స్కిన్ అనేది ఏర్పడుతుంది, చేప పొలుసు లాగా ఊడిపోతూ ఉంటాయి. సో ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని కూడా చెప్పవచ్చు. ఎక్కువ టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ వలన వస్తుంది. ఈ చర్మ సమస్య ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా కాలం మందులు వాడినా వాడకపోయినా కూడా దానికి ఒక కాంప్లికేషన్ లాగా ఇది చర్మాన్ని ఎలా తినేస్తుందో, జాయింట్స్ చుట్టూ ఉండే పొరలను కూడా వాపుకు గురి చేస్తుంది, తినేస్తుంది. దానివల్ల ఏంటంటే చిన్న జాయింట్స్, పెద్ద జాయింట్స్ అన్నీ కూడా వాపుకు గురవడము, మూమెంట్ అనేది ఫ్రీగా లేకపోవడం, స్టిఫ్నెస్ ఉండడం, జాయింట్స్లో వాపు ఎరుపు లాంటివి ఉంటాయి. తర్వాత రాను రాను ఏంటంటే కీళ్ళ మూమెంట్ అనేది, కీళ్ళ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గుతుంది. దీన్నే సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటారు అనమాట. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో జాయింట్ పెయిన్స్, కీళ్ళు వంకర్లు పోవడము, నడకకి నిలబడాలన్నా, కూర్చొని నిలబడాలన్నా, నడవాలన్నా ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది. సో దీనికి కూడా మీకు హోమియోలో చాలా మంచి ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హోమియోలో దీంట్లో స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఏంటంటే అలాంగ్ విత్ సోరియాసిస్ కూడా మీకు కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు దానివల్ల వచ్చే తలెత్తే పరిణామాలు, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ ఇంకా ఇతర సమస్యలు కానీ కంప్లీట్గా రూట్ లెవెల్ నుంచి క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే కొంచెం లాంగ్ టర్మ్ కోర్స్ అనేది వాడుకుంటే ఫ్యూచర్లో అది రిపీట్ కాకుండా ఉంటుంది. ఇది ఒకటే కాకుండా ఇంకా గౌటీ ఆర్థరైటిస్, ఇంకా ఇతర చాలా రకాల ఆర్థరైటిస్ ఉంటాయన్నమాట. ఓకేనండి, గౌటీ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు కాలర్తో మాట్లాడదాం. రూపా గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో రూపా గారు, డాక్టర్ గారితో మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్కారం అండి. నేను బ్యాక్ పెయిన్ అండి, లాస్ట్ 8 మంత్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఉంటుంది. MRI స్కాన్ తీస్తే కండరాలు స్పైన్ సపోర్ట్ చేయట్లేదు అన్నారు. టాబ్లెట్స్ వాడితే 2 మంత్స్ వాడాను, ఎక్సర్సైజ్ చేశారు, బెల్ట్ ఇచ్చారు, కానీ అవి ఆపేసాక మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుంది? అది కండరాలు సపోర్ట్ చేయడం అంటే స్పైన్ కి ఏంటా అని కిడ్స్ ఉన్నారు ఇద్దరు నాకు. అది పర్మనెంట్ గానే తగ్గట్లేదు అసలు, మామూలు టాబ్లెట్స్ వేసుకున్నా గానీ. ఏజ్ ఎంత అమ్మా మీది? నాది 29, 28 అండి. ఏమైనా సర్జరీస్ జరిగాయా మీకు ఇంతకు ముందు? లేదు, ఏం లేదు, టాబ్లెట్స్ వాడుతున్నాను, తగ్గట్లేదు. అంటే సిజేరియన్స్ అలా ఏమైనా జరిగాయమ్మా? సిజేరియన్స్ ఏం లేదండి, నార్మల్ ఎవరీస్. ఓకే ఓకే. ఇంకా ఈ MRI రిపోర్ట్ లో ఏమైనా డిస్క్ ప్రాబ్లమ్స్ అలా ఏమైనా చెప్పారమ్మా? డిస్క్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, కండరాలే స్పైన్ కి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పారు. ఓకే ఓకే అమ్మా, నేను చెప్తాను వినండి. మీకు ఖచ్చితంగా హోమియో మెడిసిన్స్ వాడండి, వాడితే ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం తగ్గుతుంది. అయితే ఈ బ్యాక్ పెయిన్ కి చాలా కారణాలు ఉంటాయమ్మా. అంటే ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్, అంటే పని ఒత్తిడి ఎక్కువ ఉండడము, కండరాలు అనేటివి వీక్ గా ఉండడం, కీళ్లు వీక్ గా ఉండడం, కాల్షియం తక్కువ ఉండడము, విటమిన్ డి అనేది తక్కువ ఉండడము, డెలివరీస్ తర్వాత పని ఒత్తిడి ఎక్కువైపోవడము, ఎక్కువ వంగడము, లేవడము, బరువులు మేయడము, పైకింది తిరగడము, చాలా గంటలు కూర్చొని నిలబడి వంగి లేసి పని అనేది ఓవర్ స్ట్రెయిన్ అయిపోవడం వలన మజిల్స్ అనేటివి, మనకి వెన్నుపూస బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఏంటంటే వెన్నుపూసకి చాలా స్ట్రాంగ్ మజిల్స్ అనేటివి సపోర్ట్ ఉంటుంది. ఈ కండరాలు వీక్గా ఉన్నా, కీళ్ళు గట్టిగా లేకపోయినా కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది అనమాట. దీనికి బెల్ట్ సపోర్ట్ తీసుకోండి మీరు, ఈ లుంబోసాక్రల్ బెల్ట్ సపోర్ట్ అనేది తీసుకోండి. జస్ట్ ఫ్యూ మంత్స్ వరకు మీరు కొద్దిగా ఈ పనులు అనేటివి అవాయిడ్ చేయండి. పనులు అంటే ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ అవ్వడము, నడుముల మీద వంగడం, లేవడం, ఎక్కువసేపు నిలబడడం, సపోర్ట్ లేకుండా కూర్చోవడం, ఇవి కొద్దిగా అవాయిడ్ చేస్తూ సో సడన్ మూమెంట్స్ అనేటివి అవాయిడ్ చేయండి. మెత్తటి పరుపులు అవాయిడ్ చేయండి. ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోండి. ఎప్పుడు లేసిన ఒక చేతుల మీద ఒక సైడ్కి మళ్ళీ లేవండి. బ్యాక్ సపోర్ట్తో కూర్చోండి. బరువులు అస్సలు మోయకండి. ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ మీరు హోమియో మెడిసిన్స్ ట్రై చేయండి. దీంట్లో కంప్లీట్ క్యూర్ అవుతుంది, బ్యాక్ పెయిన్ అనేది కంప్లీట్ క్యూర్ అవుతుంది. చాలా మందికి డిస్క్ ప్రాబ్లమ్స్ వలన, వెన్నుపూస సమస్యల వలన, నరాల బలహీనత వలన, లేదంటే కండరాల నొప్పుల వలన, కిడ్నీ స్టోన్స్ వలన, గైనిక్ ప్రాబ్లమ్స్ వలన వచ్చే బ్యాక్ పెయిన్స్ అన్నీ కూడా మా దగ్గర చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో మీ MRI రిపోర్ట్ తీసుకొని రండి. దాంట్లో ఒకవేళ ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మెడిసిన్స్ వాడుకుంటే ఈ మజిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి, కీళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతాయి, నరాల బలహీనత ఏమైనా తగ్గుతుంది. ఫ్యూచర్లో మీకు బ్యాక్ పెయిన్ మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకోవచ్చండి. ఓకే సుధారాణి గారు, స్మాల్ బ్రేక్ తర్వాత మరింత డిస్కస్ చేద్దాం. మరి గౌటీ ఆర్థరైటిస్ ఇది ఎందుకు వస్తుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, స్మాల్ బ్రేక్ తర్వాత సుధారాణి గారిని అడిగి తెలుసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. మలేష్ గారు భువనగిరి నుంచి. హలో అండి మలేష్ గారు. చెప్పండి సార్. అయితే ఏమవుతుంది, మీకు ఇబ్బందులు ఏమున్నాయి? అయితే ఇది మన ఇంతకుముందు బ్యాక్ సైడ్ పోయినట్టు పోతుంది, రన్నింగ్ చేసినప్పుడు కానీ కొద్దిగా కూడా ఉడకలేకపోతున్నా. ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది. ఇంకా సార్ ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
అంటే ఇప్పుడు అది ఒకటి బాగుంది, కాలు కూడా నైట్ బాగా వస్తుంది. నేను డ్రైవింగ్ చేస్తా. మీ ఏజ్ ఎంత సార్? 31 వస్తుంది. ఎంత సార్? 31. ఓకే ఓకే, సరే సార్ నేను చెప్తాను మీకు. సో 31 ఇయర్స్ అండ్ 30 దాటింది. ఇంతకు ముందు లిగమెంటల్ టిఆర్ఐ సర్జరీ అయినది, తర్వాత మీరు చేసే పని డ్రైవింగ్ ఫీల్డ్. సో వీటన్నిటి వలన ఏంటంటే ఎక్కువసేపు చాలా గంటలు కూర్చునే వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు లిగమెంటల్ టిఆర్స్, లిగమెంట్స్ అనేటివి ఏ జాయింట్ అయినా జాయింట్ చుట్టూ కండరాలకి కీళ్ళకి మధ్యలో సపోర్టివ్గా ఉంటాయి అన్నమాట. సో ఇవి కొన్నిసార్లు యాక్సిడెంట్స్లోనో ఓవర్ స్ట్రెయిన్ వల్లనో బెనకడం వల్లనో కొన్నిసార్లు ఆ లిగమెంట్స్ అనేటివి నలిగిపోతూ ఉంటాయి అన్నమాట. దానికి సర్జరీ అయినప్పుడు కొన్నిసార్లు సర్జరీ అయినాక తర్వాత మీరు ప్రాపర్ కేర్ కనుక తీసుకోకుండా జంపింగ్ ఎక్సర్సైజెస్, రన్నింగ్, వాకింగ్ ఇలాంటివి చేసినట్లయితే, మళ్ళీ ఏదైనా బెనకడం ఇలాంటివి జరిగినట్లయితే ఆ లిగమెంట్స్ మళ్ళీ కొద్దిగా నలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు పాస్ట్లో ఏజ్ వాళ్ళకైనా కూడా లిగమెంటల్ టియర్ అయింది అని అంటే ఆ జాయింట్ తొందరగా అరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దాని మీద స్ట్రెయిన్ అనేది పడ్డప్పుడు తట్టుకునే శక్తి జాయింట్కి ఉండదు. అలా రాపిడి అనేది జాయింట్స్లో ఎక్కువైపోవడం వలన జాయింట్స్ మధ్యలో ఉండాల్సిన జిగురు అనేది కొంచెం తగ్గడము, నీరు అనేది రావడము, జాయింట్స్ అనేది చుట్టూ ఉండే పొరలు అనేటివి కొద్దిగా పలచబడిపోవడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల ఎక్కువసేపు మీరు కూర్చున్నా లేకదంటే ఎక్కువసేపు నిలబడ్డా కింద కూర్చొని లేవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ వాడాలి సార్, ఎందుకంటే వాడకపోతే తొందరగా జాయింట్స్ అరిగిపోయే అవకాశం ఉంటుంది. సో హోమియోపతి మందులు వాడడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పెయిన్, నొప్పి, డిస్కంఫర్ట్, స్టిఫ్నెస్ ఇవి తగ్గుతాయి. అండ్ దాని తర్వాత మీకు రిపోర్ట్స్ని బట్టి ఏమైనా లిగమెంటల్ టియర్ ఉందా, జాయింట్ ఏమైనా అరిగిందా చూసుకొని, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా చూసుకొని మందులు అనేటి కొంచెం ఒక కోర్స్ లాగా కొన్ని నెలలు రెగ్యులర్గా వాడితే ఈ ప్రాబ్లం పర్మనెంట్గా క్యూర్ అవుతుంది, ఫ్యూచర్లో రిపీట్ కాకుండా చేసుకోవచ్చండి. ఓకేనండి. మరో కారణం నుంచి రవి గారు, హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో చెప్పండి మీ ప్రాబ్లం. చెప్పండి సార్. మేడం అది లెఫ్ట్ సైడ్ బ్యాక్ ఉంది, లోయర్ బ్యాక్ ఉంది, దాంతో పాటు లెఫ్ట్ లెగ్ లో కూడా పెయిన్ వస్తుంది. ఎప్పటి నుంచి సార్? 4 మంత్స్ అయింది నాకు రావడం. ఏమైనా రిపోర్ట్స్ చేయించారా? ఎక్స్రే నార్మల్ వచ్చింది, ఎక్స్రే ఏం రాలేదు. ఏజ్ ఎంత సార్? ఏజ్ 28 అండి. ఏం పని చేస్తుంటారు సార్? నేను మూవీ ఇంకా చదువుతున్నాను అండి. ఇంకా చదవలేదు, చదువుతున్నాను. ఓకే, వెయిట్ ఎంత ఉన్నారు మీరు? వెయిట్ 70 అండి. ఓకే సార్, నేను చెప్తాను వినండి. సో మనకి లో బ్యాక్ పెయిన్ అండ్ కాళ్ళ నొప్పులు ఇవి కామన్ గా మనకి ఎందుకు వస్తాయనంటే మేజర్ పెద్ద జబ్బులు ఉండాల్సిన పని లేదు సార్. మనం ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు ఎక్కువసేపు సపోర్ట్ లేకుండా కూర్చున్నా లేదంటే మనకు తెలియకుండా ఏమైనా పట్టేయడం లాంటివి జరిగినా లేదంటే జిమ్ లో ఏదైనా పట్టేయడము, వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఏమైనా పట్టేయడము, ఇంకోటి ఒకటే కాకుండా ఓవర్ వెయిట్ మన హైట్ అండ్ ఏజ్ ప్రకారంగా ఓవర్ వెయిట్ ఉన్నట్లయినా లేదంటే మనం తీసుకునే ఆహారం సరిగా లేకపోయినా, బ్యాలెన్స్డ్ డైట్ అనేది లేకపోయినా, కాల్షియం, విటమిన్ డి అనేది తగ్గిపోయినా కూడా, ఇంకా కొన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ స్టోన్స్ ఇట్లాంటి ఎన్నో కారణాలు ఉంటాయి. కండరాలు టైట్గా లేకపోవడం, కండరాలు వీక్గా ఉండడం, సో ఎముకలు గట్టిగా లేకపోవడం, ఇలా చాలా కారణాల వలన కూడా ఓవర్ స్ట్రెయిన్ అయిపోయినప్పుడు సో నడుము కింద భాగంలో కండరాలు అనేటి మజిల్ స్పాజమ్స్ జరిగినా కూడా బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది. అలాగే కొంచెం ఎక్కువ ఏమైనా దెబ్బలు మీకు తెలియకుండా దెబ్బలు లేదంటే పట్టేయడం జరిగినా కూడా బోన్స్ అనేటివి కొంచెం కదలడం వలన కూడా అక్కడ బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్ లాగా ఉంటుంది. ఇవి ఓవర్ స్ట్రెయిన్ అవుతూ ఉంటే తగ్గకుండా అవి అలాగే ఉండిపోతాయి. కొన్నిసార్లు ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు ఆ లో బ్యాక్ నడుము కింద భాగంలో నరాల మీద ఒత్తిడి ఏర్పడితే అది పిరుదల, తొడలు, పిక్కలు, అరిపాదం, వేళ్ళు అక్కడంతా కూడా నరాలు అనేటివి ఉంటాయి అన్నమాట. నరాలు పట్టేసినట్టుగా ఉండడం, వాటి వలన సియాటిక, కాలంతా లాగడం లాంటివి జరుగుతుంది. ఒక సైడ్ ఉండొచ్చు, రెండు సైడ్లు ఉండొచ్చు. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎక్స్రే రిపోర్ట్ నార్మల్ వచ్చింది అంటున్నారు, బట్ ఒకసారి మళ్ళీ ఎక్స్రే రిపోర్ట్ రిపీట్ చేసి సీరం, కాల్షియం, విటమిన్ డి పరీక్ష చేయించుకొని మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఎగ్జామినేషన్ వలన కూడా మనకి సియాటిక అలాంటివి ఉన్నాయా లేదా తెలిసిపోతుంది. సో ఒకసారి కన్సల్ట్ అవుతే దాని ప్రకారంగా ఏమైనా జబ్బులు ఉన్నాయా చూసుకొని మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లం కంప్లీట్ గా క్యూర్ అవుతుంది, ఫ్యూచర్ లో రిపీట్ కాకుండా చేసుకోవచ్చు అండి. ఓకేనండి. మరో కాల సుస్మిత మెదక్ నుంచి. హలో అండి, సుస్మిత గారు. హలో, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడానమ్మా? ఫోన్ చెప్పండి అమ్మా. హలో, చెప్పండి మేడం. నమస్తే అండి. నమస్కారం అండి. ఏమి ఇబ్బంది ఉందమ్మా? మాకు కాళ్ళు బాగా నొప్పి వస్తున్నాయండి. మోకాళ్ళ మొత్తం కాళ్ళు అంతనా? కాళ్ళు మొత్తం అండి. ఏజ్ ఎంత, ఎప్పటి నుంచి? 18 ఇయర్స్ అండి. ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది? కాళ్ళు మొత్తం బాగా గుంజుతున్నాయండి. ఓకేమా, నేను చెప్తాను ఏం చేయాలనేది. సో కాళ్ళు లాగడం అంటే ఈ ఏజ్ లో అయితే మోకాళ్ళు అరగడము ఇలాంటివి ఏమీ ఉండవు. మేబీ మాల్ న్యూట్రిషన్, ఆహారం సరిగా తీసుకోకపోవడం, విటమిన్స్, ప్రోటీన్స్ అనేటివి తగ్గిపోవడము,
రక్తహీనత అండ్ మనం చేసే పనిని బట్టి ఎక్కువసేపు ఒకటే పొజిషన్ లో ఉండడము, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల కాళ్ళు చేతులు అనేటివి లాగుతూ ఉంటాయి. ఇవి కొంతమంది చిన్నపిల్లలలో కూడా ఈ ప్రాబ్లం అనేది కామన్ ప్రాబ్లం. కీళ్ళు కండరాల నొప్పులు, ఏ పెద్ద జబ్బులు ఏమీ ఉండవు కానీ తరచుగా కీళ్ళు కండరాల నొప్పులు, నీరసము, కాళ్ళు లాగడము, నడుము నొప్పి, మెడ నొప్పి, చేతులు కాళ్ళు పట్టేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీని ఫైబ్రోమయాల్జియాస్, ఆర్థ్రాలజియాస్ అని అంటారు అనమాట. సో దీనికి కొంతకాలం రెగ్యులర్గా మందులు వాడుకుంటూ చెప్పే డైట్ కరెక్ట్గా ఫాలో అవుతూ జాగ్రత్తలు పాటించుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్కువ శాతం ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మంచిగా తీసుకోవాలి. సో ఇవి తీసుకుంటూ మీరు హోమియో మెడిసిన్స్ యూజ్ చేస్తే ఈ కాలు లాగడం, చేతులు లాగడం, కీళ్ళు కండరాల నొప్పులు అనేవి కంప్లీట్గా క్యూర్ అవుతాయి. ఓకే డాక్టర్, సరే ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, మీ దగ్గర ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ఆర్థరైటిస్ సంబంధించి? సో ఆర్థరైటిస్ లో చాలా రకాలు ఉంటాయి, ఆస్టియోఆర్థరైటిస్, రూమటాయిడ్, సోరియాటిక్, గౌటీ ఇట్లా ఎన్నో రకాలు ఉంటాయి. గౌటీ ఆర్థరైటిస్ అనేది ఏంటి అని అంటే ఇది రక్తంలో సీరం యూరిక్ యాసిడ్ అనే లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల సో ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. గౌట్ అంటే ఏంటి అని అంటే ఇది ఎక్కువ శాతం కాలి బొటన వేలికి ఇది ఎక్కువ శాతం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నొప్పి, వాపు, విపరీతమైన నొప్పి, అడుగు తీసి అడిగేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. కాలి బొటన వేలుతో ఒకటే కాకుండా ఇది స్టార్టింగ్ మాత్రం ఎక్కువ శాతం అక్కడ రావచ్చు. సో దాంతోపాటు ఇది యాంకిల్స్ కానీ, మోకాలు కానీ, ఇంకా ఇతర జాయింట్స్కి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు అనమాట. జాయింట్ పెయిన్స్ అనేటివి ఎక్కువ శాతం ఉంటాయి. సో ఈ గౌటీ ఆర్థరైటిస్లో ఏంటి అని అంటే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి పెరిగిపోవడం వల్ల అవి ఒక క్రిస్టల్స్, ఒక ఇసుక లేదంటే ఒక ఉప్పు గలల మాదిరిగా ఫామ్ అయిపోయి అవి జాయింట్స్ చుట్టూ చేరిపోయి విపరీతమైన నొప్పి, వాపు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. అక్యూట్ పెయిన్ అనేది చాలా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో కీళ్ళు అనేటివి డిఫార్మిటీ కూడా కావచ్చు. సో ఇవి ఎక్కువ శాతం మనం తీసుకునే ఆహారంలో హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఇవి ఎక్కువ అవుతుంటాయి. అంటే కార్బోనేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కానీ, ఆల్కహాల్ కానీ, లేదంటే గట్టి పప్పు కానీ, లేదంటే పాలకూర, టమాటా, నాన్ వెజ్, మాంసాహారం ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ తగ్గించుకొని హోమియో మెడిసిన్స్ లో చాలా ఎక్సలెంట్ రెమెడీస్ ఉన్నాయి ఆర్థరైటిస్, చాలా రకాల ఆర్థరైటిస్ కి, ఎస్పెషలీ గౌటీ ఆర్థరైటిస్ లో లెడంపాల్ 230, ఎపిస్ 230 అండ్ బెల్ 230 ఇలాంటి డోసెస్ వాడచ్చు. ఇవి తాత్కాలికంగా మీకు రిలీఫ్ ఇస్తాయి. కాన్స్టిట్యూషన్ థెరపీ అనేది వాడితే నేను చెప్పిన ఆల్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్, కీళ్ళ అరుగుదల, కీళ్ళ వాతాలు, తర్వాత కీళ్ళు కండరాల నొప్పులు వీటన్నిటి కూడా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్, కాలర్స్ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేశారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. తెలుసుకున్నారు కదండి హోమియో కేర్ లో ఆర్థరైటిస్ సంబంధించి మంచి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, మళ్ళీ రాకుండా కూడా చూసుకోవచ్చు అంటున్నారు సుధారాణి గారు. ఇది వాటి హెల్త్ ఫైల్, చూస్తూనే ఉండండి జీ5.